ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ గురవే సర్వలోకాం విషయే భవరోగిం నిధియే సర్వ విద్యానా దక్షిణామూర్తియే నమ శుభం టీవీ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం శని దోషం ఇలా చేస్తే శని దోషం తొలగిపోతుంది ఎలా అంటే సులభమైన మార్గంతో శనిశ్వరుడు యొక్క అనుగ్రహం మనం పొంది ఈ యొక్క బాధలన్నీ కూడా తొలగి సమస్తమైన సంపదలతో మనం ఎలా ఉండగలుగుతాం అంటే ఇప్పుడు ప్రతి గ్రహాల్లో నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహం శనిగ్రహం చాలామంది ఏమనుకుంటారంటే ఓ శనిశ్వడా నన్ను వదిలి వెళ్ళిపో అని చెప్తూ ఉంటారు తెలియక పాపం నవగ్రహాల చుట్టూ తిరిగి శనిగి తైలాభిషేకం చేసి శని పీడ వదులుగా కానీ ఇలా ఉంటూ ఉంటారు చాలామంది అది చాలా తప్పు ఎంతేదంటే ఎప్పుడు కూడా ప్రతి మనిషికి నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి వాళ్ళ సానుకూలత వాళ్ళ యొక్క ఆశీర్వచనం వాళ్ళ యొక్క దీవెనలు కావాలి మనకి అంతేగాని వదిలిపో వదిలిపో అని చెప్పి ఇలాగా దూషించడం చాలా తప్పు శని పేడ వదిలిందని అంటాడు ఒకడు అలా చాలా తప్పు అయితే మన పూర్వీకులు మరి వాళ్ళందరికీ శని దోషం లేదా అంటే ఉంది అందరికీ ఉంటుంది ఉన్నప్పటికీ కూడా శనిగ్రహ ప్రభావం అనేది మనల్ని అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు మనకిచ్చి ఒక గృహ నిర్మాణం చేయాలన్నా మంచి ఉద్యోగం రావాలన్నా విదేశాలు వెళ్ళాలన్నా మన వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నా ఆయన యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అయితే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో మనం చూస్తే మిథున రాశి వారికి అష్టమ నడుస్తుంది వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది ధనుర్ రాశి వారికి ద్వితీయంలో శని మకర రాశి వారికి జన్మంలో శని కుంభరాశి వారికి వ్యయంలో శని అంటే శని ప్రభావం ఐదు రాశుల వారికి ఉంది మరి ఐదు రాశుల వారికి శని ప్రభావం ఉండడం వల్ల ఏమవుతుంది మన మైండ్ కొద్దిగా డల్ అవుతుంది మన ఆలోచనలు సరిగ్గా ఉండవు ప్రతి పని వాయిదా వేదాలే అనిపిస్తూ ఉంటుంది అలాగనే మనం ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల మనం ఎక్కువ లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ప్రయాణాది సమయాల్లో కూడా మన యొక్క మైండ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంచేత మరి శరీరు యొక్క అనుగ్రహం కావాలి అంటే మనం ఏం చేయాలి ముందర మనం యాక్టివ్గా ఉండాలి అంటే శుభ్రంగా చక్కగా స్నానం చేయడం శనివారం నాడు ఒక పూట పోయిన ఒక టిఫిన్ చేయడం నవగ్రహాలు చుట్టూ తిరగడం ఆ శనిశ్వరుడు యొక్క శ్లోకం రోజు చదువుకోవడం ఆయన యొక్క అనుగ్రహం కోసం మనం పాకులాడాలి అంతే తప్ప శని ఏదో అయిపోయాను చాలా నష్టం వచ్చేసింది అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అయితే అత్యుద్భుతమైనటువంటి పరిష్కారం సులభమైన పరిష్కారం ఏమిటి అంటే పల్లెటూరుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఆవుల దగ్గర గోమయం తీసుకోవాలి దాన్ని చిన్న చిన్న పి పిడకల కింద తయారు చేయాలి తయారు చేసినటువంటి పిడకల్ని అన్నీ పోగివేసి వాటిని కాల్చి భస్మం చేయాలి వాటిని కచికలు అంటారు ఆ కచ్చికలు కింద తయారు చేసి వస్త్రకాళన చేసి ఒక సేరు తీసుకుని ఇంచుమించు సేరు అంటే ఒక కేజీ అనుకోండి పని ఒక కేజీ తీసుకుని దగ్గర ఉన్నటువంటి శివాలయం దగ్గరికి వెళ్ళి ఆ శివాలయంలో భస్మాభిషేకం శివుడికి చేయించడం మంచిది ఈ విభూతి తీసుకుని వెళ్ళి కొంచెం ప్రసాదంగా ఇంటికి తెచ్చుకొచ్చి ఆ విభూతి కనుక మనం రోజు ధరించినట్లయితే భస్మధారణ కనుక చేసినట్లయితే వారికి శని దోషం ఉండదట అంతేకాదండి చడ్డపిల్లలుంటారు భయపడుతూ ఉంటారు వాళ్ళకి పెట్టచ్చు అకాల మృత్యు అనేది రా దగ్గరికి ప్రమాదాలు అస్సలు రావు అంచేత గోమయం చేత చేయబడినటువంటి విభూతినే మనం ధరించాలి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు విభూతి ప్యాకెట్లో ఆ వద్దు మనకి గోమయం అది కూడా టౌన్లో తిరిగేటువంటి ఆవులు పనికిరావు ఇవి అన్నాలు ఇవన్నీ తినేస్తూ ఉంటాయి ఇటువంటి ఆవులు కాదు పల్లెటూరులో కేవలం గ్రాస్ మాత్రమే పచ్చగడ్డి ఎండుగడ్డి తవుడు మొదలుగా కలిగినటువంటి ఆహారం తినేటువంటి గోమయమే మన ఆ గోవుల నుండే మనం సేకరించి తప్పనిసరిగా దాన్ని విభూతి తయారు చేసుకుని ఆ విభూతి ఒకడ శివాలయం అభిషేకం కుదరకపోయినా కూడా మనం దాన్ని ధరించినట్లయితే దరిద్రం అనేది మన దగ్గరికి రాదు భస్మధారణ అంత అత్యుద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది రెండోది జమ్మి చెట్టు ఉంటుంది శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశనే అని జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసినప్పటికీ కూడా తప్పకుండా శనీశ్వరుడు యొక్క అనుగ్రహం తీరు కలుగుతుందటండి ఇంచేత శమీ శమీ వృక్షం యొక్క మూలిక అది మన శనీశ్వరుడు యొక్క వృక్షం అది అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వృక్షం చెప్పుకొచ్చారు రవికి తెల్ల జిల్లేడు చంద్రుడికి మోదుగా అలాగే కుజుడికి చండ్ర అలా చెబుతూ శని భగవానుడికి ఈ యొక్క మో ఇది జమ్మి చెట్టు అంటే జమ్మి చెట్టు అంటే పల్లెటూరులో బోనం వేస్తూ ఉంటారు చాలామంది అక్కడ ఉంటాయి దేవాలయాల్లో ఉంటాయి తప్పకుండా అటువంటి చెట్టు చుట్టూ ప్రదర్శన చేయండి గోమయం చేత విభూతి కనుక ధరించినట్లయితే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది ఇది పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు విద్యాభివృద్ధులు విద్య నేర్చుకునేవాడు ఉంటారు శని ప్రభావం వల్ల మా అబ్బాయి అస్తమాను చదువు మర్చిపోతున్నాడండి చదవలేకపోతున్నాడు అన్నా కూడా ఈ గోమయాన్ని ఆ విభూతిని ధరిస్తే దోషాలు ఉండవు అతనికి బద్ధకం అనేది తప్పనిసరిగా తొలిగిపోతుందట అంటే ఈశ్వరుడు బూడిద రాసుకున్నప్పటికీ ఐశ్వర్యాన్ని ఇస్తాడట బూడిదే కదా అని మనం అనుకుంటాం అది ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వరప్రసాదం ఆ పరమశివుడు సాయంకాలం తాండవ నృత్యోత్సవం చేసేటప్పుడు దేవతలందరూ ఆయన యొక్క నృత్యోత్సవ సమయంలో ఆ సభలో పాల్గొంటారట ఎందుచేతట ఆయన నృత్యం చేసిన తర్వాత ఆయన శరీరం నుండి రాలినటువంటి ఆ భస్మాన్ని తీసుకుని కింద పడినటువంటి ఆ విభూతిని తీసుకుని వాళ్ళు ధరిస్తారట అంత గొప్పది భస్మం ఆ భస్మ ద్వారానే మనకి అన్నింటా కూడా విజయం సంప్రా సంప్రాప్తిస్తుందని ఈ విషయంలో మనం సందేహపడవలసిన అవసరం లేదు శని గ్రహం యొక్క అనుగ్రహం కావాలి శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఈశ్వర ప్రసాదాన్ని ధరించండి సమస్తమైనటువంటి విజయాలని పొందవలసిందిగా కోరుకుంటూ మరలా మంచి విశేషాలతో మరలా కలుసుకుందాం స్వస్తి